సమస్యలను దూరం చేసుకోవాలంటే కొన్ని లోహపు ఉంగరాలు లేదా ఆభరణాలు ధరించడం ఉత్తమం రాసులకు అనుగుణంగా ఈ లోహాలను ధరిస్తే శారీరకంగానే కాకుండా ఆర్థిక ప్రయోజనాలు కూడా లభిస్తాయి మరి ఏ ఏ రాసు వారు ఎలాంటి లోహాలను ధరించాలో ఇప్పుడు చూద్దాం శాస్త్రం ప్రకారం పన్నెండు రాసులున్నాయి ఇవి విభిన్న తత్వాలను కలిగి ఉంటాయి కొన్ని అగ్నితత్వానికి సంబంధించినవైతే మరికొన్ని జతతత్వంతో తత్వంతో సంబంధం కలిగి ఉంటాయి మనుషులందరిలోనూ అంతర్గతంగా ఇవి కనిపిస్తాయి కొంతమందిలో ఎక్కువగా మరికొంతమందిలో తక్కువ ప్రభావాన్ని చూపుతాయి వీటి కారణంగానే వ్యాధులు వచ్చే అవకాశం ఉంది ఈ సమయంలో వీటి నుంచి తప్పించుకునేందుకు కొన్ని లోహపు ఉంగరాలు లేదా ఆభరణాలు ధరించడం ఉత్తమం రాసులకు అనుగుణంగా ఈ లోహాలను ధరిస్తే శారీరకంగానే కాకుండా ఆర్థిక ప్రయోజనాలు కూడా లభిస్తాయి మరి ఏ ఏ రాశి వారు ఎలాంటి లోహాలను ధరించాలో ఇప్పుడు చూద్దాం మేషం మేషరాశివారు వారి జాతకాన్ని అనుసరించి బంగారం లేదా రాగి లోహాలను ధరించడం మంచిది ఈ రెండు లోహ ప్రయత్నాలు మీకు ప్రయోజనాన్ని కలిగిస్తాయి మేషరాశి ప్రజలు వీటిని కేవలం మంగళవారం నాడు మాత్రమే ధరించాలి అప్పుడు అనుకున్నది సిద్ధిస్తుంది సంపద పెరుగుతుంది జీవితంలో ఉన్నత శిఖరాలను చేరుకోవడానికి మార్గం సుగమం అవుతుంది వృషభం వృషభ రాశి ప్రజలకు వెండి చాలా పవిత్రమైంది దాన్ని శుభ సూచికగా భావిస్తారు వృషభ రాశి ప్రజలు ఈ లోహపు ఆభరణాన్ని శుక్రవారం నాడు ధరిస్తే మంచి జరుగుతుంది ఇంట్లో సమస్యల నుంచి ఉపశమనం లభించడమే కాకుండా ఆర్థిక ప్రయోజనాలు అందుకుంటారు వ్యాపారాల్లో సానుకూల ఫలితాలు ఉంటాయి మిథునం మిథున రాశి ప్రజలకు ఇత్తడి శుభకరంగా ఉంటుంది ఇది వారి శుభ ఫలితాలను తీసుకొస్తుంది దీన్ని మీరు బుధవారం నాడు ధరిస్తే ఉత్తమ ప్రయోజనాలుంటాయి చేపట్టిన పనులు ప్రారంభించిన వ్యవహారాల్లో ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించి అనుకున్నది సాధిస్తారు సంపద వృద్ధి చెందుతుంది వ్యాపారాలు లాభిస్తాయి కర్కాటకం చంద్రుడు ఆధీనంలో ఉండే కర్కాటక రాశి ప్రజలు వెండి ఉంగరం లేదా గొలుసును ధరిస్తే ఉత్తమ ప్రయోజనాలు అందుకుంటారు సోమవారం నాడు చంద్రుడికి ప్రీతికరం కాబట్టి ఈ ఆభరణాలు ఆ రోజు ధరిస్తే మంచిది ఫలితంగా కెరియర్ ఆర్థిక అంశాల్లో వృద్ధి చెందడమే కాకుండా అనుకున్న దాంట్లో విజయం సాధిస్తారు సింహం సింహరాశి ప్రజలు రాగి బంగారు లోహాలు ధరిస్తే మంచిది వీటిని మీరు ఆదివారం నాడు ధరిస్తే శుభకరమైన ఫలితాలు అందుకుంటారు సూర్యుడి యజమాని అయిన ఈ రాశి వారు ఈ లోహాలు ధరించడం వల్ల పని ప్రదేశంలో అందరి నుంచి మద్దతు అందుకుంటారు పదోన్నతులు పొందుతారు అంతేకాకుండా సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకుంటారు కన్యా రాశి ప్రజలకు వెండి బంగారం రెండు శుభకరమైన లోహాలు ఈ రెండు లోహాలు వారికి సమానమైన స్థాయిలో సానుకూల ఫలితాలను ఇస్తాయి ఈ రెండింటినీ కలిపి ఉంగరం లేదా గొలుసును చేసి ధరిస్తే శుభప్రదంగా ఉంటుంది ఇంట్లో తలెత్తిన సమస్యలు మానసిక ఆందోళనల నుంచి విముక్తి లభించి ప్రశాంతత చేకూరుతుంది ఆర్థికంగానూ ప్రయోజనకరంగా ఉంటుంది తుల తులరాశి ప్రజలకు వెండి పవిత్రంగా ఉంటుంది కాబట్టి వారు శుక్రవారం నాడు ఈ లోహాన్ని ధరించడం వల్ల మనస్సు ప్రశాంతంగా ఉంటుంది అంతేకాకుండా మానసిక ఆందోళనలు ఉద్రిక్తతలను దూరం చేసి ఉపశమనం కలిగిస్తుంది ఈ రాశి వారు వీటిని ధరించడం వల్ల చేపట్టిన పనులు ప్రారంభించిన వ్యవహారాల్లో ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమిస్తారు వృశ్చికం వృశ్చిక రాశి ప్రజలకు వెండి రాగి లోహాలు చాలా ఫలవంతమైనవిగా రుజువు చేస్తాయి ఈ రాశివారు వీటిని మంగళవారం నాడు ధరిస్తే శుభకరమైన ఫలితాలను అందుకుంటారు కావాలంటే వెండిలో మీరు నిజమైన ముత్యాలను కూడా పెట్టుకోవచ్చు లేదా ఉంగరం మాదిరిగా తయారు చేసుకుని ధరిస్తే శుభ ప్రయోజనాలు అందుకుంటారు ధనస్సు ధనస్సు రాసి ప్రజలకు ఇత్తడి లేదా బంగారం శుభకరంగా ఉంటుంది వీటిని ధరించడం వల్ల జీవితంలో సానుకూల ఫలితాలు అందుకుంటారు ముఖ్యంగా ఈ లోహాలు ధనస్సు వారిని వ్యాపారపరంగా విజయవంతులను చేస్తుందని నమ్ముతారు ఈ రాశి వారు ఈ లోహాల ఆభరణాలను గురువారం నాడు ధరిస్తే మంచిది అంతేకాకుండా ఈరోజు స్వర్ణాన్ని దానం చేస్తే శుభకరమైన ప్రయోజనాలు అందుకుంటారు మకరం మకర రాశి ప్రజలు అష్టలోహాలతో తయారు చేసిన ఉంగరం లేదా గొలుసును ధరించడం వల్ల శుభకరమైన ప్రయోజనాలు పొందుతారు మీ రాశికి యజమాని శని కారణంగా ఇనుము కూడా సానుకూల ఫలితాలను అందిస్తుంది అవసరం అనుకుంటే మధ్యవేలుకు ఇనుప ఉంగరాన్ని ధరించండి వీటిని ధరించడం వల్ల మీ సంపద వృద్ధి చెందుతుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి కుంభం మకరం మాదిరిగానే కుంభరాశి ప్రజలకు శని యజమాని కాబట్టి వీరు కూడా అష్టలోహాలతో తయారు చేసిన ఉంగరం లేదా గొలుసును ధరించాలి దీన్ని శనివారం నాడు ధరిస్తే మంచిది అంతేకాకుండా ఆ రోజు ఆవ నూనెలో వేసి అష్టలోహాల ఆభరణాన్ని దానం చేస్తే మంచిది జీవితంలో వచ్చే సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కోవడమే కాకుండా ఆర్థిక ఇబ్బందులను అధిగమించి విజయం సాధిస్తారు మీనం మీనరాశి ప్రజలకు బంగారం ఉత్తమమైన లోహం వీరు దీన్ని గురువారం నాడు ధరిస్తే మంచి జరుగుతుంది అంతేకాకుండా గురువులు తల్లిదండ్రులకు బంగారాన్ని దానం చేయడం ద్వారా మీరు వారి ఆశీర్వాదం పొందవచ్చు ఫలితంగా చేపట్టిన పనులు ప్రారంభించిన వ్యవహారాల్లో ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించి ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు